ఖురాన్లో అల్లాహ్ సుబ్హానాహు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి ద్వారా మనకేం తెలియజేశారు అంటే కొన్ని విషయాలు. సృష్టి రహస్యాల గురించి చెప్పారు, ఆది గురించి, అంతం గురించి కూడా తెలియజేశారు, జీవన పద్ధతులు, ఆరాధనా పద్ధతులు, భవిష్యవాణి, పునర్జన్మ, సమాధి జీవితం, ప్రాణులు, సృష్టికర్త, స్వర్గం, నరకం, ప్రళయ దినం, కర్మల తీర్పు దినం, జిన్నుల గురించి, సైతాన్ల గురించి, శక్తుల గురించి, అద్భుతాల గురించి, మహిమల గురించి, చట్టాలు, న్యాయము, ధర్మం గురించి, 25 ప్రవక్తల గురించి, ఆరోగ్యం, వైద్యం, జ్ఞానం, విద్య, నాయకత్వం, రాజకీయం, కుటుంబం, బంధుత్వం, స్నేహం, సమాజం, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇన్నోవేషన్, టెక్నాలజీ, అనాథలు, అగత్యపరులు, జకాత్, హజ్, ఉమ్రా, నమాజులు, ఉపవాసాలు, దాన ధర్మాలు, హరాం, హలాల్, పెండ్లి మరియు దుస్తులు, పండుగలు, పద్ధతులు, సంపాదన, ఖర్చు, ఆడా మగ యొక్క తేడాలు, 114 సూరాలు, 30 భాగాలు మరియు పుట్టుక, మరణం, హదీసుల అవసరం, దైవ దూతలు, గ్రంథాలు, ఇలాంటి అనేక విషయాలు అల్లాహ్ సుబ్హానాహు తాలా మనకి ఖురాన్లో తెలియజేశారు.